మనకు ఎప్పుడు సాధారణంగా కనిపించే జంతువులు పక్షులు కాస్త విభిన్న రంగులు కనిపిస్తే కన్నాత్మకంగా అలాగే చూసినాం. ముఖ్యంగా తెల్లగా కనిపించేవి నల్లగా, నల్లగా కనిపించేవి తెల్లగా కనిపిస్తే ఆశ్చర్యంగా చూస్తాం. మరి మీరు ఎప్పుడైనా తెల్ల మొసలిని చూసారా? సాధారణంగా మొసలి నల్ల రంగు చారలు కలిగి బూడిద రంగులో లేదా కాస్త గోధుమ వర్ణంలో ఉంటుంది. కానీ అమెరికాలోని లూసియానాలో తెల్ల రంగు మొసళ్ళు ఉంటాయి. ఇటువంటివి ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 మాత్రమే ఉన్నాయి. నీలిరంగు కళ్ళు కలిగిన ఈ మొసలి బరువు 500 పౌండ్ల పైనే ఉంటుంది. ఫ్లోరిడాలోని గటోర్ ల్యాండ్ థీమ్ పార్క్ లో ఈ మొసళ్ళు అక్కడి పర్యాటకులను కలిమితం చేస్తాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతారని గటోర్ ల్యాండ్ అధ్యక్షుడు సీఈఓ మార్క్ మెహతా తెలిపారు. లూసియానోలోని చిత్తడి నేలల్లో నివసించే వీటిని ఎంతో చాకచక్యంగా పట్టుకుని థీమ్ పార్కుకు తీసుకొచ్చారు. ప్రపంచంలోనే అరుదైన అతిపెద్ద సరీసృపాల జాతికి చెందిన వీటిలో కొన్ని అడవున్ జూలో ఉంచి సంరక్షిస్తున్నారు. తెల్ల మొసళ్ళ జాతిలో కూడా 2 రకాలు ఉన్నాయి. కొన్ని పుట్టుకతోనే తెల్లగా పుట్టగా మరికొన్ని సహజమైన రంగును కోల్పోయినప్పుడు అలా తయారవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెల్ల మొసళ్ళు సూర్యరశ్మిని తట్టుకోలేవని, తీవ్రంగా ఇబ్బంది పడతాయని, అందుకే ఎక్కువ మృగ నేలలో ఇవి ఉంటాయని అంటున్నారు. ఈ జాతి మొసళ్ళు అంతరించిపోతుండటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గటోర్ ల్యాండ్ పార్క్ అధికారులు వీటిని సంరక్షించి వీటి సంఖ్యను వృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.